నంద్యాల ఉప ఎన్నిక రోజు రోజుకి రసవత్రంగా మారుతోంది. ఇప్పటికే భూమా శిల్ప కుటుంబాలు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరోవైపు తాజాగా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి తెర మీదకి వచ్చారు. అయితే భూమా కుటుంబానికి ఇవ్వకపోతేనే తమకు ఇవ్వాలని కోరుతున్నామంటున్న శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ తమకే కావాలంటూ అటు శిల్ప ఇటు భూమా కుటుంబాలు ఎవరికి వారే పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ తమకే కావాలంటూ తాజాగా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం కూడా తెరపైకి వచ్చింది. మనతో మాట్లాడేందుకు ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. సార్ చెప్పండి సార్, మీరు పోటీకి సిద్ధంగా ఉన్నారా? లే, మాకే కావాలని అడగలేదు. మేము పబ్లిక్ స్టాండ్స్ ఈవెన్ ప్రైవేట్గా కూడా మేము చెప్పినది ఒకటే, సాంప్రదాయం ప్రకారం భూమ కుటుంబానికి ఇస్తే మేము పూర్తి సహకరిస్తామనే పార్టీ అధినేతకు చెప్పడం జరిగింది. వారికి కూడా ఇక్కడ పరిస్థితులపైన పూర్తి అవగాహన ఉంది, మేము కూడా వివరించడం జరిగింది. ఒకవేళ అలాంటిది ఏ కారణాల వల్ల అయినా జరగకపోతే, అంటే భూమా కుటుంబానికి ఇవ్వకుంటే, అప్పుడు మా అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించండి అని మాత్రం చెప్పడం జరిగింది. అంతేగాని మాకు కావాలని అయితే అడగలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నంద్యాల పరిస్థితులపైన పూర్తి అవగాహన ఉంది, ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు మేము నంద్యాల పట్టణానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో లేదా ఏవి చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయాలు అతనితో షేర్ చేసుకోవడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు అటు భూమా కుటుంబం కావచ్చు, శిల్ప కుటుంబం కావచ్చు, టికెట్ తమ్మకే కావాలని ఇద్దరు పట్టుబడుతున్నారు. ఇద్దరిని కాకుండా మధ్య మార్గంగా మిమ్మల్ని ఎంచుకునే అవకాశం లేదా? నాకు వారి మనోగతం నాకు తెలియదు. వారు ఎలా అంటే, పార్టీ వారికి నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ పరిస్థితులు పూర్తి అవగాహన ఉంది, సాంప్రదాయం ప్రకారమే పోతారనే నేను అనుకుంటున్నాను. ఇక్కడ సర్వేలు చేపిస్తున్నారు, ఏముంది ఎట్లున్నాయి పరిస్థితులు అనేది. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఫ్రాంక్గా చెప్పాలంటే, మేము పోయిన శనివారం కళా వెంకట్రావు గారిని కలిసాము. అంటే వారి ఆధ్వర్యంలో ఒక టీం అడిగింది ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా అని. దాని తర్వాత ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసాము. అప్పుడు ఏం పనులు చేస్తే బాగుంటుంది అనే దాని మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. అంతేగాని సీటు ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఏమి ఎట్లా అనేది ఏమీ లేదు. భూమా వాళ్ళకి ఇస్తే సాంప్రదాయంగా ఇస్తే బాగుంటుంది, లేకుంటే మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. ఒకవేళ శిల్ప వాళ్ళకి ఇస్తే మీ పరిస్థితి? ఇది స్పెక్యులేషన్. అంటే ఎవరికి ఇస్తారు ఏమి అనేది స్పెక్యులేషన్. ఇందాక చెప్పినట్టు ఐ విల్ రిపీట్ ద సేమ్ థింగ్. నేను ఇందాక చెప్పినట్టు భూమా వాళ్ళకి ఇస్తే సంతోషం, అందరి ఎక్స్పెక్టేషన్ అదే ఉంది, నాకు తెలిసి పార్టీ మనసులో కూడా అదే ఉంది, ఆ విధంగా పోతే సంతోషం. అది కానప్పుడు ఇంకెవరైనా ఒకటే అన్నప్పుడు, ఎవరైనా ఒకటే కాదు వేరే వాళ్ళకి ఎవరికైనా కన్సిడర్ చేస్తున్నాను, మాది కన్సిడర్ చేయండి అని చెప్పాము. ఇంకా ఎవరికి ఇస్తారు, ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనేది మేము ఈ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము. సార్ ఫైనల్లీ మీ డెసిషన్, మీ డెసిషన్ ఎట్లుంటే అట్లా మేము ఫుల్గా ఎండోర్స్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ అంకుల్ ఎస్పీవై రెడ్డి గారు కొంచెం ఇల్ హెల్త్గా ఉన్నారని జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో రకరకాలుగా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎంపీగా పోటీ చేయలేరు, ఎంపీగా చాలామంది ఆశావహులుగా ఉన్నారు, వాళ్ళందరికీ మీరేం చెప్తారు? ఐడియల్ ఇమాజినేషన్ అంటే ఏమంటారు, పొద్దుపోని ఆలోచనలు ఇవి. నాకు తెలుసు మీరు చెప్తే దేని గురించి రెఫర్ చేస్తున్నారు. ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఎస్, మా చైర్మన్ గారు ఎస్పీ రెడ్డి గారు ఆరోగ్యం ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు రికవర్ అవుతున్నారు, బాగా రికవర్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ ఇస్ 2 ఇయర్స్ అవే, ఇంకో 2 ఇయర్స్ ఉంది, ఫుల్గా రికవర్ అవుతారు. నెక్స్ట్ టైం కూడా సారే ఇక్కడ ఎంపీ అవుతారు అనేది నా పూర్తి నమ్మకము. ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ ఆశ అది ఇది అంటే, ప్రతి ఒక్కరికి కలలుగానే హక్కు ఉంది, మనం ఆపలేము. బట్ ఈ పర్టికులర్ కళ మాత్రం మోస్ట్లీ ఇన్అప్రోప్రియేట్, అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సార్. నంద్యాల ఉప ఎన్నికల్లో ఇస్తే భూమా కుటుంబానికే ఇవ్వాలి, లేకపోతే లేని పక్షంలో తాము కూడా పోటీలో ఉంటామని ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు. నెక్స్ట్ సాధారణ ఎన్నికల్లో కూడా తాము పోటీలో ఉండి తీరుతామని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ 9.